నిత్య పూజలి వివు నిరిచినో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి వివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్టమాసము, కృష్ణపక్షము, పంచమీ తిథి, శ్రవణ నక్షత్రము, జూన్ 8, 2023. శ్రీవారికి గురువారం ఆదిత్య సేవగా తిరుప్పావడి సేవ విశేషంగా జరుపుకుంటాం. సాతమూర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంఖుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామ అలహారాలతో అలంకరిస్తారు. గర్భాలయము శుద్ధి కావించి మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీ వైఖానస ఆగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉపచారములు జరిపి అష్టోత్తర శతనామార్చన జరపబడుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణి రసాన్నం పులిహోర గడాల్వారు ముందు రాశిగా వెండి పీఠం పైన పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ్ల అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు ఎందును ముఖభాగమున్నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదం, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసం, అన్నప్రసాదాల ఘంటానాదం మధ్య మాధ్యాహ్నికి నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడ సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిల్లో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిల్ నుండి శ్రీవారికి కర్పూర హారతి, అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వడంతో ఈ తిరుప్పావడ సేవ పూర్తి అవుతుంది. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి నూతన పట్టు వస్త్రం సమర్పణ, అమ్మవార్లకి నూతన పట్టు చీరల సమర్పణ, స్వామివారి గోత్రనామాలతోటి విశేషంగా మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్యాల ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకు మాంగళ్య సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఆగమోక్తమైన అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత నైవేద్యం, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేద పఠనం నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది.
సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మల్లయ్యప్ప స్వామి వారు వైభవోత్సవ మండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా దీపోత్సవ మండపానికి చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తిరిచిపోయిన 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేయించేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధతోయ నింపి స్వామివారికి ఉత్సవమూర్తులకి శ్రీవైకాన సాగమోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటం సూర్యకటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు దోశ కంఠానాథం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలకండ పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh.